అదే రాణి, ఆ పెన్సిల్ చాలా బాగుంది. ఇటువంటివి నాకు రెండు ఉన్నాయి, మా నాన్న తెచ్చారు. ఒక్కొక్కటి 1 రూపాయి. రాణి, నాకు ఒక పెన్సిల్ ఇస్తావా? డబ్బులు రేపు మా నాన్నడికి తెచ్చిస్తాను. అలాగే ఇదిగో తీసుకో. తల్లి, నీ గౌను కొత్త రకంగా ఉంది. ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పించింది. లల్లి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. ఇవి మా అమ్మమ్మ లండన్ నుంచి తెప్పించింది. ఈ బ్యాగ్ చాలా బాగుంది, ఎక్కడే ఇది? ఇది మా అమ్మమ్మ జపాన్ నుంచి తెప్పించింది. చూసారంటే, లల్లి దగ్గర అన్ని దేశాల వస్తువులు ఐక్యరాజ్య సమితి లాగా చేరున్నాయి. చూడల్లి, ఆ రంగునమ్మ అచ్చం నీలాగే ఉంది. దానికి తాను చాలా తెలివిగలదానని ధీమా. ఆ అమ్మాయికి లల్లికి పోలిక రూపంలోనే గాని గుణంలో కాదు. అమ్మాయికి అసలు గర్వమే లేదు. నేను ఆట చూస్తున్నాను. ఏనే, నువ్వు నాలాగా ఎందుకున్నావు? ఈ స్కూల్లో నాలా ఎవరు ఉండకూడదు. నేను నీలాగలేను. నేను పావుడు కట్టుకున్నాను, నువ్వు గౌన్ వేసుకున్నావు. అది కాదు, నేను అనేది నీ ముఖం నా ముఖం అందుకున్న దీని అది పుట్టించిన దేవుని అడుగు. టీచర్, టీచర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. నిన్న ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఆ ఫోటోలో ఉన్నారే దర్శన్ తాత కాలుస్తాయి, ఆయన రాసిన కథ కదూ టీచర్? అవును. ఆ కథ పేరేమిటి? లిటిల్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఆర్ దెన్ మెన్. పెద్దవాళ్ళ కంటే చిన్న పిల్లలు బుద్ధి చాలురు అని దాని అర్థం. కరెక్ట్ టీచర్. టీచర్. ఏంటి పప్పి? ఆ కథ లాంటిదే మా నాన్న నాకు ఒక పాట నేర్పారు, పాడమంటారా టీచర్? ఏది పాడు? పిల్లలు దేవుడు చల్లని వాణే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వాణే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం,
ఈ కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప